బోయినపల్లి గాంధీ ఐడియాలజీ సెంటర్లో జరిగే కాంగ్రెస్ శిక్షణ తరగతులకు హాజరు కావాలని కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే అనుమతి నేతలకు అసమ్మతి నేతలకు ఫోన్ చేశారు. దీంతో సీనియర్ నేతలకు ఈ మీటింగ్కు వెళ్లాలా వద్దా అనే ఆలోచనలో ఉన్నారు. ఇటీవలే ఏఐసిసి సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ రాష్ట్రానికి వచ్చి అసమ్మతి నేతలతో మాట్లాడారు. పీసీసీ చీఫ్ వర్గం నాయకులతో పాటు సీనియర్లతో వరుస భేటీలు నిర్వహించి అందరి అభిప్రాయాలు తీసుకున్నారు. నేతలంతా కలిసి పనిచేయాలని చెప్పారు. ఏవైనా సమస్యలుంటే పార్టీలోనే చర్చించుకోవాలని, బహిరంగ విమర్శలు కామెంట్స్ చేయొద్దన్నారు. అయితే రాష్ట్రంలో డిగ్గీ టూర్ తర్వాత కూడా పరిస్థితుల్లో ఏమాత్రం మార్పు రాలేదని తెలుస్తోంది. డిసెంబర్లో జరిగిన కాంగ్రెస్ ఆవిర్భావ వేడుకలకు కూడా సీనియర్లు ఎవరూ అటెండ్ కాలేదు. బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ కేంద్రంలో టీపీసీసీ ఆధ్వర్యంలో ఒకరోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ధరణి, హద్ సే హద్ జోడో అభియాన్, ఎన్నికల నిబంధనలు, ఇన్సిడెంట్స్, మీడియా మరియు సోషల్ మీడియా తదితర అంశాలపై అవగాహన శిక్షణ ఉంటుంది. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు సీనియర్ నాయకులు, జోడో అభియాన్ జాతీయ సమన్వయకర్త గిరీష్ చండోకర్ తదితరులు పాల్గొంటారు. ఇక తెలంగాణ కాంగ్రెస్లో ఎప్పటి నుంచో చర్చనీయాంశంగా మారిన అంశం రేవంత్ రెడ్డి పాదయాత్ర. ఈ యాత్రపై ఇవాళ క్లారిటీ రాబోతుంది. స్కెడ్యూల్ కూడా విడుదల చేసే అవకాశం ఉంది. అయితే సేవ్ కాంగ్రెస్ వాదులుగా చెప్పుకునే నేతలకు ఈ యాత్రకు హాజరవుతారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. రాహుల్ యాత్రకు కొనసాగింపుగా హాత్ సే హాత్ జోడో పేరుతో యాత్ర చేయాలని ఏఐసీసీ నిర్ణయించింది. ఈ కార్యక్రమంపై టీపీసీసీ కార్యవర్గంతో పాటు డీసీసీ అధ్యక్షులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించాలని ఆదేశించింది. ఈ నెల 26న భద్రాచలం నుంచి పాదయాత్ర ప్రారంభమవుతుందని ఇప్పటికే జోరుగా చర్చ జరుగుతోంది. దీనిపై ఎలాంటి సమాచారం లేదని, అంతేకాకుండా ఇవాళ జరిగే మీటింగ్కు సంబంధించి కూడా ఎలాంటి సమాచారం లేదని పలువురు నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే క్రమంలో పీసీసీ పదవులపై ఈ మధ్య కాలంలో పెద్ద లొల్లి నడిచింది. దిగ్విజయ్ సింగ్ వచ్చి నేతల అభిప్రాయాలైతే తీసుకున్నారు, కానీ దానికి సంబంధించి పార్టీలో ఎలాంటి నిర్ణయాలు, మార్పులు జరగలేదు. ఇలాంటి టైంలో పీసీసీతో కలిసి నడిచేదెవరు, పట్టించుకోకుండా పక్కకు పోయేదెవరు అన్నది చూడాలి మరి. ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణిశంకర్ ఫోన్ లైన్ ఇస్తారు. మణిశంకర్ చెప్పండి, డీటెయిల్స్ ఏంటి? ఈరోజు బోయిన్పల్లిలోని గాంధీ ఐడియాలజీ సెంటర్లో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక అవగాహన, ఒక వన్ డే అవగాహన కార్యక్రమం అనేది ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు జరుగుతుంది. అయితే ప్రస్తుతం అయితే అంటే ఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే మొదలైంది. ఇక్కడ ఇక పార్టీ పీసీసీ క్యాడర్ ఎవరైతే ఉన్నారో, ముఖ్య నేతలు, వాళ్ళంతా కూడా ఈ అవగాహన తరగతులకు హాజరయ్యే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇందులో 5 అంశాల మీద పార్టీ నేతలకు అలాగే కార్యకర్తలకు శ్రేణించి అవగాహన కల్పిస్తున్నారు. వాటిలో ఫస్ట్ హాట్ సే హాట్ జోడో అభియాన్, ఇది రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా అన్ని రాష్ట్రాల్లో హాట్ సే హాట్ జోడో అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి ఏఐసీసీ ఇప్పటికే ఆదేశించింది. అందులో భాగంగా ఈ కార్యక్రమానికి సంబంధించి ఈ అవగాహన కల్పించనున్నారు. అలాగే ముఖ్యంగా ఇక తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే ధరణితో ప్రజలు, ముఖ్యంగా రైతులు ఎంతో ఇబ్బందులు పడుతున్నారు. సో దాని మీద కూడా అవగాహన కల్పించనున్నారు. ఆ తర్వాత ఎన్నికల నిబంధనలు, ఇన్సూరెన్స్, మీడియా, సోషల్ మీడియా తదితర అంశాలపైన పార్టీ శ్రేణులకు అయితే ఒక శిక్షణ తరగతులు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కూడా పాల్గొంటారు. అలాగే ఇక ఇటీవల కాలంలో అసంతృప్తి వెలబుచ్చిన నేతలు ఎవరైతే ఉన్నారో, ఉత్తమ్ కుమార్ రెడ్డి కానీ, బట్టి సిఎల్పి నేత బట్టి కుమార్ కానీ, మధు యాష్కి గౌడ్, ఏలటి మహేశ్వర్ రెడ్డి, ఇట్లాంటి నేతలు వీరంతా ఈ కార్యక్రమానికి శిక్షణ తరగతి హాజరవుతారా లేదా అన్నది కూడా ఒక సందిగ్ధంగా మారింది. ముఖ్యంగా నిన్న సాయంత్రం ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వయంగా ఫోన్ చేసి ఈ శిక్షణ పీసీసీ శిక్షణ తరగతులకు హాజరు కావాలని కూడా సూచించినట్లు కూడా మనకు తెలుస్తుంది. ఈ ఏదన్నా సమస్యలు ఏమన్నా ఉంటే తర్వాత ఖచ్చితంగా తాను పరిష్కరిస్తానని కూడా హామీ ఇచ్చినట్లు కూడా తెలుస్తుంది. మరో పక్క చూసుకుంటే రేవంత్ రెడ్డి పాదయాత్రకు సంబంధించి
ఇప్పటివరకు ఏఐసీసీ నుంచి ఎలాంటి అనుమతి రాలేదని చెప్పి కూడా ఏఐసీసీ అమలు కమిటీ చైర్మన్ మాజీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర రెడ్డి కూడా నిన్న కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. అయితే రాష్ట్రంలో పాదయాత్ర చేసేందుకు ఎవరికి అనుమతి లేదు, ఏఐసీసీ అధిష్టానం కూడా ఎవరికి పర్మిషన్ ఇవ్వలేదని చెప్పి కూడా ఆయన అన్నారు. కేవలం భారత్ జోడో యాత్రకు కొనసాగింపుగా పార్టీ